ఎర్రై చేయడం, భయపెట్టడం, భయభ్రాంతలు చేయడం. ఎవరన్నా రావాలంటే మీకంటే ముందు మీ ఇంట్లో వాళ్ళు కూడా మనోహర్ నువ్వెందుకు భయమయ మన మీద రాయడం, దేశానికి అందరికీ లేని సమస్య మనకెందుకు వచ్చింది అని నీ భార్య నీ పిల్లలని వద్దంటారు. ఆ పరిస్థితి తీసుకొచ్చారండి. మేమేమైపోవాలా? అనాథలు అయిపోవాలి కదా. ఇలాంటి అరాచక పాలన ఎదుర్కోవాలంటే ఇంటికొకరు తయారు కావాల్సిందే, త్యాగాలు చేయాల్సిందే, అందరం ముందుకు పోవాల్సిందే. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేపు నన్ను అరెస్ట్ చేసినా చేస్తారు, నా మీద దాడి కూడా చేస్తారు. ఒకటి కాదు, ఎన్ని అరాచకాలు చేయాలో వాళ్ళు చేసే తప్పులన్నీ మన మీద పెట్టి నేను నిప్పులాగా బ్రతికా మీరు గుర్తుపెట్టుకోవాలా? 45 సంవత్సరాలుగా ఎవ్వరూ ధైర్యం చేసి నా మీద కేసు పెట్టలేదంటే ఎక్కడ సాక్ష్యాధారాలు కానీ ఎవిడెన్స్ లేవు. 26 ఎన్క్వైరీలు వేశాడు రాజశేఖర్ ఏం చేశాడు ఏం చేయలేకపోయాడు. ఈ దేశంలో నేనే మొట్టమొదటి నుంచి చెప్పాను, టెలిఫోన్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ డీరెగ్యులేషన్ చేయించింది నేనే, మొన్న డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ఇచ్చింది నేనే. నేను ఇప్పుడు కాదు 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి పోరాడుతున్న 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయాలి. రద్దు చేస్తే అవినీతి పోతుంది, ఓటర్లకు డబ్బులు ఇచ్చే బాధ ఉండదు, సంపద సృష్టిస్తుంది, పేదవాడికి న్యాయం జరుగుతుందని. అలాంటి నా మీదనే తప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వస్తే ఇంకా నేను ఒక లెక్క తమ్ముడు, మిమ్మల్ని కాపాడుకుంటే నన్ను నేను కాపాడుకుంటూ ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. అది నా ఆలోచన. తప్పకుండా రాజీ పడను. న్యాయం జరిగే వరకు, ధర్మాన్ని కాపాడే వరకు నా యాత్ర ముందుకు సాగుతుంది. మీరు ఆశిస్తుంది మనోహర్, నేను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అది జరిగినా కూడా నిలబడుకున్నావు. నీ విధంగా ప్రతి ఒక్కరు తయారైతేనే వీళ్ళకు గుణపాఠం చెప్తాం. లేకపోతే కొంతమంది పేటీఎం బ్యాచ్లు తయారయ్యారు, డబ్బుల కోసం లాలూచి పడే వాళ్ళు కొంతమంది తయారయ్యారు, పిరికితనంతో సరెండర్ అయ్యే వాళ్ళు కొంతమంది తయారయ్యారు. కానీ ఏ బాధ లేదు, రాష్ట్రం ముఖ్యం, సమాజం ముఖ్యం. మీలాంటి వాళ్ళకు నేను అండగా ఉంటా, ముందుకెళ్దాం. ధర్మం గెలుస్తుంది. కురుక్షేత్రం కూడా చెప్పింది అదే, రామాయణం చెప్పి కూడా అదే. ఎన్ని ఎగిరినా అల్టిమేట్ గెలిచేది ధర్మం. అధర్మం చేసిన వ్యక్తులు చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిసిపోతారు. అదే 4 నెలల్లో జరుగుతుంది. ఒకవేళ జమ్లీ వస్తే 4 నెలలు, లేకపోతే 6 నెలలు. డోంట్ వరీ, ప్రజలు ప్రిపేర్ అయిపోయారు. ఎప్పుడో రానటువంటి మ్యాండేట్ రాబోతుంది, మీరు గుర్తుపెట్టుకోండి ఈసారి. అది అతని గుణపాఠం. థ్యాంక్ యూ. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం కళ్యాణి సార్. మీరు స్టార్ట్ చేసిన స్కీమ్స్ కంతా మహాశక్తి అని పేరు పెట్టారు కదండి సార్, అలాగే మీ ఇంట్లో ఉన్న మీ భార్య అని మీ కోడలి గారిని కూడా మీరు మహాశక్తి లాగా ట్రీట్ చేస్తారా? ఇప్పటికే వాళ్ళు చేశామ్మా. మేము ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాం ఫ్యామిలీ కోసం. 32 ఏళ్ళు పైన అయింది. దాన్ని మేము రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడానికి మేము ముందుకు వస్తే మా కుటుంబానికి ఆర్థిక స్వావలంబన కోసం. ఒకప్పుడు నా భార్య పనిచేసేది, ఇప్పుడు మా కోడలు కూడా పనిచేస్తూ ఉంది. ఇద్దరూ కలిసి దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అందుకే మేము రాజకీయంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. వాళ్ళు కుటుంబానికి ఇబ్బంది లేకుండా 10 మందికి ఉద్యోగాలు ఇస్తూ ఒక పక్క ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా పెట్టి పేదవాళ్ళకు సేవ చేసే పనికి శ్రీకారం చుట్టారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దామ్. ఇదే మారిగా ప్రతి ఒక్క మహిళ ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయడానికి నేను మహాశక్తి పెట్టాను. నాకు ఒక నమ్మకం, మహిళల్ని పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళని కాదు, నీకు శక్తి ఉందని తట్టి లేపిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళా విశ్వవిద్యాలయం ఫస్ట్ టైం ఆడవాళ్ళకు పెట్టిన దేశంలో తెలుగుదేశం పార్టీ. రాజకీయాల్లో 99% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాను, బయట తిరిగే శక్తినిచ్చాం మిమ్మల్ని. ఇంకొక పక్క ఉద్యోగాల్లో కాలేజీలు రిజర్వేషన్లు పెట్టాం. మీకు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు ఉన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను పెట్టిన కండక్టర్లే. ఎందుకంటే కండక్టర్లు కూడా చేయగలుగుతారు, డ్రైవర్లుగా కూడా చేయగలుగుతారు. ముందుకు రమ్మని పిలిపించా. డ్రైవర్లుగా మాత్రం రాలేదు కానీ కండక్టర్లుగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, నీతిని జాతిగా ముందుకు పోతున్నారు. ఇప్పుడు నా ఆలోచన మహిళల్ని కుటుంబానికి ఒక సెంట్రల్ పాయింట్గా పెట్టి మహాశక్తి ద్వారా పేదరిక నిర్మూలన చేయాలని,
పేద కుటుంబాలని ధనిక కుటుంబాలుగా నడిపించాలని నా ఆకాంక్ష. అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, తప్పకుండా జరుగుతుంది. మీకు ఆ గౌరవ సమాజంలో పెరుగుతుంది రాబోయే రోజులు. ఇంకా రాను రాను, దట్ ఇస్ మై కమిట్మెంట్. ఈ సెల్ఫీ గడి చంద్రబాబు గారు సెల్ఫీ గడి, ఎందుకంటే ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. పది మంది ఇప్పుడు చెన్నై గారు గొప్పవాడు, చెన్నై గారు మంచివాడు, చెన్నై గారు ఈ గుడిని అభివృద్ధి చేశారని గుడికి వచ్చినటువంటి భక్తులు చెప్పుకోవాలి. ఆయన చెప్పకుండా నేను చెన్నై గారు ఎవరో వచ్చేవాడినైనా ఆయన రోజు పొద్దున్నే నేను ఎంత చేశాను, అంత చేశాను, ఎంత చేశాను, నేను పగ తీశానంటే మీ అమ్మాయి ఈడవడంలో దేవుడి దగ్గరికి వెళ్దామని చెప్పి వస్తాయి మంచిగా పడుతుందని చెప్పి తిప్పుకుంటారు. అంటే ఈ చంద్రబాబు గురించి ఎవరు చెప్పాడు, హైదరాబాద్ నేనే కట్టాను అన్నాడు. ఈ కాక 75లో హైటెక్ సిటీ నేనే కట్టాను అన్నాడు. అక్కడ 75లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నేనే కట్టాను అన్నాడు. హైదరాబాద్ రింగ్ రోడ్ నేనే వేసాను అన్నాడు. హైదరాబాద్ నేనే నిర్మించాను అన్నాడు. ఫైనల్ గా ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తారు. అక్కడ చంద్రబాబు నాయుడు బ్రహ్మలో పడతారు, చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే అవుతారు 75లో. ఇవన్నీ ఏం చేశారని చెప్పి ఇంపోర్టెంట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ పురుషులు అన్నాడు. ఇదివరకు నా చిన్నప్పుడు పెట్రోల్ దోగలు తుపాకీ పట్టుకుని అది నేను చేసా, ఇది నేనేం చేస్తా, ఇది నేనే పెట్టా, రిజిస్ట్రేషన్ చేస్తా, పెట్టు చేసుకో, పేపర్ చేసుకో, రాసి చేస్తా అని చెప్పి పరిమాణం కావు చెప్పేవారు. ఆ పెట్రోల్ దోగలు అడిగిపోయినా ఈ వీడు తయారయ్యాడు ఇక్కడ ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇటువంటి వెధవలు వెధవలు అంటే ముఖ్యంగా 5 ఉంటారు ఈ రాష్ట్రంలో. ఒకటి చంద్రబాబు నాయుడు, రెండు లోకేష్ అని చెప్పి రోడ్డు మీద చూడున్నాడు వాడలో, వాడడానికి ముక్కుపోతారు అంటాడు గురువాడు. ఆడ పోలేదు ఇప్పుడు దాకా ఎవరు పోతాడు ఆడి వచ్చాడు బాబు చూపించారా. చంద్రబాబు నాయుడు లోకేష్ ఇంకా మా వాడలు 4 బాబోజీ వాళ్ళు టీటీవీ ఈనాడు ఆయన చెప్తే ఆయన ఎక్కడంటే జరుగుతాయని ఫీల్ అవుతున్నాడు. ఏం ఆలోచన ఈ 5 వెళ్ళవు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర సంబంధాలను దోస్తుని అటు నుంచి ఎక్కువ అని ఇంకో ఒకటి కట్టాలి. ఇంకోటి 0.5 ఛానల్ ఒకటి పెట్టుకోవాలి. ఏపీ 4 పవర్స్ ఛానల్ పెట్టుకోవాలి కూడా. వీళ్ళు ఏమో హెరిటేజ్ లో పవర్ కట్టా మన దగ్గర పోతారు, దాని ప్యాకెట్ లో పోసి మళ్ళీ మనకే అమ్ముతారు. వీటికి సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. ఎవరికైనా వస్తుందా? వాళ్ళు మన దగ్గరే కొంటారు, కేంద్రమే వాళ్ళే కాదు. వాళ్ళు మన దగ్గర కాకపోయి దాని ప్యాకెట్ లో పోస్తే 10,000 కోట్లు ఆదాయం వస్తారు. ఎన్ని పోవాలని చెబుతారు, ఎంత ఉంటుంది? ఈ కన్నాలేసి కొట్టుకొచ్చిన సొమ్మంత పాలు కొన్నట్టు చిన్న గారి దగ్గర 100 లీటర్లు, నాని గారి 100 లీటర్లు, సైన్ గారి దగ్గర 100 లీటర్లు, మా దగ్గర 100 లీటర్లు అంటారు. మా దగ్గర కేంద్రం లేవు, మేకలు లేవు, ఆవులు లేవు, మా దగ్గర పాలు కొంటారు. రాసి ఆ పాలలో అమ్మినట్టు రాస్తాడు. ఈయన మా దగ్గర కొనడానికి ఆయన కొన అమ్మినానికి లీటర్కి 30 రూపాయలు 40 రూపాయలు మార్జిన్ వచ్చేసింది. దాంట్లో 20% ట్యాక్స్ కట్టి వెళ్తాడు 6 రూపాయలు 30 రూపాయలకి కట్టి 24 రూపాయలు లాభం కింద ప్రాఫిట్ కింద చూపిస్తున్నాడు లీటర్కి. పాలు కొనేది లేదు, అమ్మేది లేదు. ఈ కణాలు వేసి కొట్టుకొచ్చిన డబ్బంతా తీసుకొచ్చి పాలు కొన్నట్టు చూపించుకుంటాడు, అమ్మినట్టు చూపించుకుంటాడు, లాభం వచ్చినట్టు చూపించుకుంటాడు. ఇదంతా నేను బాగా కూరగాయలని పేడ పాలని పెరుగని పేడని నేను సంపాదించేటప్పుడు నా కుటుంబం అంతా దీపంగానే ఉన్నాను. ఈ కుటుంబం అంతా 20 సంవత్సరాలకి ఇదే పని ఉన్నారు. పన్నా వేసుకొచ్చిన డబ్బు రాసుకోవడం, తెచ్చుకోవడం, దాచుకోవడం, బ్యాంక్ వేసుకోవడం, పాలు కొన్నట్టు, పాలు అమ్మినట్టు, లీటర్ 24 రూపాయలు మిగిలినట్టు ఇదే వ్యాపారం. దొంగ సొమ్ము వైట్ చేసుకోవటం, 100,000 రూపాయలు ఎంత సంపాదించారు చంద్రబాబు 2 ఎకరాలు ఇచ్చేయండి, పాలన్నా పెరుగు పెడగలని. ఈ భారతదేశంలో పాలు పెరుగు పెడగలని అందరి తల్లి కూడా అందరి మిగలేదు, ఒకరికే మిగిలింది. ఇది ఏమి సోమంటారు దీన్ని? ఇది నీటిగా సంపాదించారు కదా. 180 కోట్ల రూపాయలు దొరికితే టన్నులు అంట, అంటే 1 కోటి 1 టన్ను, ఒక 30 టన్నులు ఒక స్కీల్ అంట చిన్నగారికి సప్లై చేయాలంట. అయినా మెసేజ్ పెట్టాడు, ఇవన్నీ ఛానల్ ద్వారా దొరికాడు. ఎవడో కాంట్రాక్టర్ మెసేజ్ పెట్టాడు 30 టన్నులు చిన్న గారికి సప్లై చేయండి, 15 టన్నులు వెంకటేశ్వర గారికి సప్లై చేయండి, 14 టన్నులు అల్లం రామ్మోహన్ గారికి సప్లై చేయండి. ఏం చేస్తారు టన్నులు తీసుకుని లక్ష్మణ్ వాళ్ళు రైతులు పొందుతున్నారా? ఎన్నికల టైంలో
ఈయన అభ్యర్థులకి ఇన్ని టన్నులు సప్లై చేయండి, ఇన్ని టన్నులు సప్లై చేయండి అని మెసేజ్ పెట్టాడు కాంట్రాక్టర్. ఏంటంటే టన్ను అయ్యున్నాడు చెప్తాడు. ఏం చేస్తారు టన్ను లైన్ తీసుకుని నేను ఎంతలో రిపోర్ట్ చేస్తున్నా, నాకు జ్ఞానం అనేది కదా, రేపు ఒక 30 టన్నుల లైన్ పండిస్తే నేనేం చేసుకోవాలి? లేకపోతే మా నాయకత్వంలో రేపు ఒక 20 టన్నుల లైన్ మనం పెట్టాడు చంద్రబాబు నాయుడు ఏం చేసుకుంటారు? నేను ఆడే బిల్డింగ్ పెట్టుకుంటాను అనిపిస్తే కాదు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళు పడి నన్ను లేకపోయే రెండు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయక ముందు పెట్టుకుంటారు వచ్చి. నేను ఈ గురువారం వర్గంలో ఈ రాష్ట్రంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి. అదేవిధంగా చిన్న గారి ఇలాంటి పెద్దల్ని నమ్మకంతో ఈ గురికి చైర్మన్ గా మేము భావించినందుకు ఆయన నూటికి 100% ఈ దేవాలయానికి ఆయన న్యాయం చేసినటువంటి వ్యక్తిగా చిన్న గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి ఈ కమిటీ సభ్యులు కానీ ఈ గుడికి వచ్చేటువంటి పెద్దలు కానీ తోడుగా ఉండి అందరూ కలిసి ప్రభుత్వము ఈ గుడికి వచ్చేటువంటి భక్తులు డోనర్స్ ఈ కమిటీ ఈ ప్రాంతాన్ని ఈ గురిని అభివృద్ధి చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కమిటీకి చైర్మన్కి కమిటీకి ఆ వేణుగోపాల ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి వారు వారి కుటుంబ సభ్యులు నిండు 100 ఆరోగ్యంతో ఐశ్వర్యంతో జీవించేటట్టు ఆ వేణుగోపాల స్వామి ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ